హరి ఓం తత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ వీడియోలు రీస్టార్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల రెగ్యులర్గా వీడియోలు చేయలేకపోయాను, నన్ను క్షమించండి. ఇప్పుడు మనం త్రైత సిద్ధాంతంలో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కాస్త పరిశీలించి అందులో నిజానిజాలు ఏమిటో తెలుసుకుందాం. ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకోబోయే అంశం ఏమిటి అంటే, త్రైతాకార రహస్యంలో రామాయణం గురించి, రాముడు గురించి, రావణాసురుడి గురించి, ఇంకా ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి బెర్ముడా ట్రయాంగిల్, క్రాప్ సర్కిల్స్, ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ వంటి హాట్ టాపిక్స్ గురించి ఆయన ఇచ్చిన వివరణ సశాస్త్రీయంగా ఉందా లేదా అనే విషయాన్ని జస్ట్ మనం పరిశీలించి మన యొక్క ప్రశ్నల్ని వాళ్ళకి వేద్దాం. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సిద్ధాంతం తరపున మన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో లేరో మనం చెప్పగలిగితే తెలుసుకుందాం. ఇప్పుడు ఆ త్రైతాక రహస్య పుస్తకం, ఈ నేను ఈ వీడియో ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పరిశీలించుకోవచ్చు. 36వ పేజీ ఆయన రావణ బ్రహ్మ గురించి. నేనైతే రావణాసురుడు అంటాను, రావణ బ్రహ్మ అని ఎక్కడ లేదు. రావణాసురుడి గురించి ఆయన యోగి త్రైత సిద్ధాంతకర్త అయినటువంటి ఆ యోగీశ్వరులు ఏం చెప్పారో ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ చదివి, వాల్మీకి రామాయణంలో లేదా కంబ రామాయణంలో లేదా తులసీదాసు రాసిన రామచరిత మానస్లో కానీ లేదా ఇంకెవరైనా మంచి ఫేమస్ ఆథర్సు, ఇంకా అథెంటిక్ ఆథర్సు రాసినటువంటి రామాయణాల్లో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు ఉన్నాయా లేదా జస్ట్ పరిశీలించి తెలుసుకోబోతూ ఉన్నాం. రావణ బ్రహ్మ, టైటిలే రావణ బ్రహ్మ అని పెట్టడం జరిగింది. రావణ బ్రహ్మ అనే పదం వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో కానీ ఇంకా అష్టాదశ పురాణాల్లో కానీ ఎక్కడా కూడా మనకు కనిపించదు. నేను అష్టాదశ పురాణాలను ఎందుకు కోట్ చేస్తూ ఉన్నాను అంటే, మీరు అనుకున్నట్టుగా ఈ రామాయణ కథ కేవలం వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీమద్ రామాయణానికి పరిమితం కాలేదు. ఈ రామాయణం కథ ప్రతి పురాణంలోనూ అంతర్గతంగా ఒక భాగంగా ఉంటూ వస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, మహాభారతంలో కూడా రామాయణ కథ ప్రస్తావనకు వస్తుంది. మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పాండవులకి ఒక మహర్షి ఈ రామాయణ కథను వివరించడం జరుగుతుంది. ఆ విధంగా మహాభారతంలోని రామాయణం ఉంది. ముఖ్యంగా స్కాంద పురాణంలో రామాయణం వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం కంటే కూడా చాలా విస్తృతంగా ఉంది. అలా స్కాంద పురాణం ఇవే కాకుండా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణానికి ధీటుగా వ్యాస మహర్షుల వారు ఆధ్యాత్మ రామాయణం రాశారు. ఆధ్యాత్మ రామాయణంలో వాల్మీకి మహర్షి భౌతికమైనటువంటి కథలోని సంఘటనలను స్పృశిస్తే, అక్కడ ఆధ్యాత్మిక రామాయణంలో వ్యాస మహర్షి అందులోని ఆధ్యాత్మిక కోణాలను పరిశీలించి విశ్లేషించి మనకి శ్రీరామ తత్వాన్ని చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు బైబిల్కి ఆత్మీయ అర్థాలు అంటూ ఉంటారే, అదేవిధంగా రామాయణ కథలోని ఆ పాత్రల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సంఘటన వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలన్నీ కూడా మనకి ఈ ఆధ్యాత్మ రామాయణంలో కనిపిస్తాయి. ఇక్కడ ఈ త్రైత సిద్ధాంతకర్త గారు వివరించినటువంటి వివరాలను చూస్తే అక్కడ మనకి ఆధ్యాత్మ రామాయణంలో ఏ విధంగా అలిగరి అంటారు ఇంగ్లీష్లో, అలా ఒక సింబాలిజం లాగా ఎలా అయితే చెప్పడం జరిగిందో అదే ఆత్మీయ అర్థాల పంధాలో ఈ వివరణ అనేది కొనసాగుతుంది. అర్థంలో అన్ని విధాలా హిందూ దేశము కంటే గొప్పది అని అనిపించుకున్నటువంటి శ్రీలంకలో త్రేతాయుగంలో రావణుడు పుట్టాడు. శ్రీరాముడు శ్రీరాముడు మిథిలా నగరంలో పుట్టాడు. అలాగే రావణాసురుడు మనకి లంకా నగరంలో పుట్టలేదండి. ఈ విషయం మీరు అటు వాల్మీకి మహర్షి దగ్గర నుంచి, మీరు ఏ రామాయణమైనా తీసుకోండి, అన్ని రామాయణాలు కూడా ముక్త కంఠంతో ఈ లంకా నగరం గురించి ఏం చెప్పాయి అంటే, ఈ లంకా నగరం అనేది ఒరిజినల్గా కుబేరుడిది. రావణాసురుడు తాను తపస్సు చేసి శక్తి సంపాదించిన తరువాత కుబేరుడు తన అన్నని తరిమివేసి బలవంతంగా ఆ రావణ లంకా నగరాన్ని
ఇంకా పుష్పక విమానాన్ని ఆక్రమించుకున్నాడు అని మనకి అన్ని రామాయణాలను కుండబద్దలు కొట్టినట్టు రాస్తుంటే, ఇక్కడ మనకి ఏమని రాసింది, శ్రీలంకలో రావణాసురుడు పుట్టాడు అని రాసింది. ఈ శ్రీలంక లంక కాదు, రావణాసురుడు లంకలో పుట్టలేదు, శ్రీలంకలో అంతకన్నా పుట్టలేదు. శ్రీలంక యొక్క ఒరిజినల్ పేరు సింహళ ద్వీపము. ఈ సింహళ ద్వీపము లంకా నగరానికి బహుశా దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక దీవేమో, కానీ అది ఏ విధంగానూ లంకా నగరం కాదు. దీనికి అనేక రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. మరి రామసేతు రాముడు కట్టింది కాదా? రామసేతుకి రాముడికి సంబంధం ఉంది, శ్రీలంకకి లంకకి సంబంధం లేదు. అక్కడ దగ్గరలో ఇంకొక దీవి ఉండి అది మునిగిపోయి ఉండాలి అని కొంతమంది సిద్ధాంతకర్తలు చెప్తూ ఉన్నారు. మనకి శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఇచ్చిన డిస్క్రిప్షన్కి లంకా నగరానికి ఎటువంటి మ్యాచ్ లేదు. కాబట్టి అసలు శ్రీలంక లంకే కాదు. ఈ మధ్య వాళ్ళు శ్రీలంక అని పేరు పెట్టుకొని రావణాసురుడి సమాధిని, ఇంకా ఇక్కడే అశోకవనం అని అదని ఇదని వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళ టూరిజం పెంచుకుంటూ ఉన్నారు. శ్రీలంక అనే దేశం కేవలం టూరిజం మీద బతుకుతూ ఉంటుంది. వాళ్ళు టూరిజం పెంచుకోవడానికి హిందువులందరినీ కూడా ఆ శ్రీలంక దేశానికి రప్పించి వాళ్ళ ద్వారా ఫారెన్ కరెన్సీని సంపాదించడానికి, డాలర్స్ సంపాదించడానికి ఈ విధంగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి పాయింట్ నెంబర్ వన్, శ్రీలంక లంక కాదు, రావణాసురుడు లంకలో పుట్టలేదు. మరి మనకి తెలిసినటువంటి రామాయణాల్లోని ఏ రెఫరెన్స్లోనూ లేనటువంటి విషయాలను ప్రస్తావించినప్పుడు ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ నీడ్ ఎక్స్ట్రాడినరీ ప్రూఫ్. అంటే ఎక్కడా లేనటువంటి ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు అది నిజమని మనమే నిరూపించుకోవాలి. లిటరీ ఎవిడెన్స్ అనేది కరెక్ట్ కానప్పుడు మనం ఏం చేయాలి, ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ కానీ పురాతన వస్తువులు కానీ ఇంకా మరొక విధమైన మార్గంలో వెళ్ళేసి మనం రావణాసురుడు శ్రీలంకలో పుట్టాడని నిరూపించుకోవాలి. అవి ఏమీ చేయకుండా సిద్ధాంతకర్త గారు ఇలా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వితౌట్ ఎనీ ఎవిడెన్స్. తర్వాత చూస్తే ఆ కాలంలోనే ఆయన తాను పుట్టిన దేశమునకు తగినట్లుగా రావణ బ్రహ్మ అని జ్ఞానులైన వారి చేత పొగడబడ్డాడు. రావణుడి గురించి మనం వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో కానీ, కంబ రామాయణంలో కానీ, తులసి రామాయణంలో కానీ, మొల్ల రామాయణంలో కానీ, ఇక ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఏ రామాయణాన్ని మీరు పరిశీలించినప్పటికీ మీకు ఎక్కడా కూడా రావణాసురుడిని తిట్టడం తప్ప పొగడడం కనిపించదు. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే, ఎప్పుడైతే రావణాసురుడిని శ్రీరాముడు వధిస్తాడో, వధించిన తరువాత స్వయంగా రావణాసురుడి తమ్ముడైనటువంటి ఆ విభీషణుడు ముందుగా అయ్యో అన్నా అని అతని భౌతిక శరీరంపై పడి చాలాసేపు ఏడుస్తాడు. ఏడ్చిన తరువాత అతనికి అంత్యక్రియలు చేయమని శ్రీరాముడు ఆదేశిస్తాడు. ఆదేశించిన తరువాత అంతా అంత్యక్రియలు చేసేదానికి రెడీ చేసిన తరువాత విభీషణుడు అడ్డం తిరిగి, వీడు ఒక దుష్టుడు, నా అన్నే ఆ అన్న అయితే కావచ్చు, వీడు పరస్త్రీని అపహరించి ఎంతోమందిని, ఒక సీతాది మాతనే కానీ ఎంతోమందిని బాధ పెట్టాడు, కాబట్టి వీడికి అంత్యక్రియలు చేయనని అడ్డం తిరుగుతాడు విభీషణుడు. అంతేకాకుండా మండోదరి కూడా వచ్చి రావణాసురుణ్ణి హేళనగా చచ్చిపోయిన తర్వాత ఏమంటుందంటే, ఒరే వెధవా, నువ్వు చేసిన వెధవ పనికి నీకు తగిన శాస్తి జరిగింది అంటుంది. ఇక సొంత భార్య, కొడుకు, తమ్ముడు అందరి చేత కూడా చీ అని అనిపించుకున్నటువంటి వ్యక్తి రావణాసురుడు. అటువంటి రావణాసురుడు ఒక బ్రహ్మంట. ఈ రావణాసురుణ్ణి అక్కడ శ్రీలంకలో ఉన్న జ్ఞానులందరూ పొగిడారంట. ఇలా పొగిడినట్టుగా ఎక్కడ ఏ రామాయణంలోనూ రెఫరెన్స్ లేదు. కాబట్టి అసలు దీనికి రెఫరెన్స్ ఏమిటి అనేది ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే నిరూపించుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక అర్థం ప్రకారం, అంటే బైబిల్లో ఆత్మీయ అర్థాలు అంటుంటారు కదా, అలిగురి అంటారు ఇంగ్లీష్లో అయితే, ఆ అలిగురి ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ అనగా పెద్ద అను ఒకే ఒక అర్థము వచ్చును. బృహత్ అనే ధాతువు నుంచి బ్రహ్మము అనే పదం అనేది వస్తుంది, అది కరెక్టేను. తర్వాత దేవుడు తప్ప ఈ విశ్వంలో ఎవరూ పెద్ద ఎవరూ లేరు,
కాబట్టి బ్రహ్మ అను పదము దేవునికి మారుపేరుగా చెప్పబడుతున్నది. ఇక్కడ పెద్ద అన్న పదము అంటే ఇది మనకి అధికారంలో పెద్ద అనే పద అర్థాన్ని ఇవ్వదు. బృహత్ అనేది ఏమిటి అంటే బ్రహ్మాండము అంటారు, అంటే అంతం లేనిది చాలా పెద్దది అని దాని యొక్క అర్థం. బ్రహ్మము అంటే కూడా ఆది మధ్య అంతరహితమైనది కాబట్టి బ్రహ్మం అన్నారు. కానీ బ్రహ్మం అనేది అందరికంటే పెద్ద మేనేజర్ కానీ లేదా ప్రెసిడెంట్ కంటే ప్రెసిడెంట్, ఇప్పుడు మనం ఒక చిన్న అధికారి ఉంటాడు దాని తర్వాత ఒక మేనేజర్, మేనేజర్ తర్వాత ఇంకొక సుపీరియర్, అలా ఉంటాడు కదా. ఇలా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సుపీరియారిటీని చూపించదు. ఇక్కడ బృహత్ అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని తీసేసి ఇక్కడ పెద్ద అనే అర్థం ఇంకొక అర్థం చెప్తూ ఉన్నారు. దైవము లేక దేవుడు లేక ఈశ్వరుడు అనే అర్థమునిచ్చు బ్రహ్మ అను గొప్ప పదము చేత పిలువబడినవాడు మన చరిత్రకారులకు నీచుడుగా ఎలా కనిపించాడో. పాయింట్ నెంబర్ వన్, మన చరిత్రకారులు ఎవరు కూడా రావణాసురుడి గురించి చరిత్ర రాయలేదు. రావణాసురుడి గురించి మనకి శ్రీమద్ రామాయణంలోనే కనిపిస్తుంది, రామాయణం మీద రాసినటువంటి మిగతా గ్రంథాల్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి చరిత్రకారులు ఎవరు కూడా రావణుణ్ణి తప్పుపట్టలేదు, రావణుణ్ణి కించపరచలేదు. తరువాత ఈ సిద్ధాంతకర్త గారు ఏం చెప్తున్నారు, రావణ అనే పదానికి అర్థం చెప్తున్నారు. రావణ అను పదమును విభజించి చూస్తే రా ప్లస్ వణ. అసలు తెలుగు సంధుల యొక్క నియమాలను అనుసరించి రావణ అను పదాన్ని గనుక విడదీస్తే రా ప్లస్ వణ రాదండి. మీరు కావాలంటే ఏ విధమైనటువంటి తెలుగు పండితుడినైనా సంప్రదించవచ్చు, రావణ ఈక్వల్ టు ఏమవుతుంది, రా ప్లస్ అవణ అవుతుంది. అంతేగాని రా ప్లస్ వణ, రావణలోని లేనటువంటి దీర్ఘం వణాలోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. తెలుగు గ్రామర్ని కూడా వీళ్ళు రీఇన్వెంట్ చేసినట్టుగా వాళ్ళకి లేదా ఇష్టం వచ్చినట్టు రాసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి దానికి గురించి అయితే నాకు తెలియదు, మరి వాళ్ళే దీనికి వివరణ ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా రెండుగా విడగొట్టారంట. అలాగే మన రచనల్లోని మన పండుగలు అనే గ్రంథంలో రామ అనే పేరుని విడదీస్తే రా ప్లస్ మా ఈక్వల్ టు రామ అని వీళ్ళు కూడా కొత్త అర్థం చెప్తున్నారు. మనకి తెలిసినటువంటి తెలుగు నియమాలను అనుసరించి తెలుగు గ్రామర్ని అనుసరించి ఈ విధంగా అయితే రాదు. తర్వాత రావణ అనే శబ్దాన్ని విడదీస్తే రా ప్లస్ వణ అవుతుందండి. వణ అంటే అడవి మరియు రా అంటే నాశనము అని సూచిస్తుందంట. రమ్ అనేది నాశనానికి సంబంధించిన బీజాక్షరం, రమ్ నుంచి మకారం తీసేస్తే రా మిగిలిపోతుంది, రా కూడా రమ్ అనే అర్థం ఇస్తుంది. అందువలన రమ్ లేక రా ఇలా ఏదేదో అంతా రాశారు. రాసిన తర్వాత మాయా అను అడవిలో గల వృక్షములు నాశనం చేయవాడు అంటే ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏమిటి, రావణుడు అంటే మాయను నాశనము చేసేవాడు, అందరికంటే కూడా పెద్దవాడు, కాబట్టి రావణ బ్రహ్మ అని ఆనాడు ఆయనకి పేరు పెట్టారంటే ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. అసలు ఈ ఆధ్యాత్మికవేత్తకు ఉండాల్సిన రక్షణాలు ఎవరికైనా ఉన్నాయా రావణుడికి, ఎక్కడా లేవు. రావణుడు ఒక ఉమెనైజర్, పక్క వాళ్ళ భార్యలను ఎత్తుకుపోయేటువంటి ఒక పరమ నీచ నికృష్టుడు రావణుడు. అటువంటి రావణుడు ఎక్కడా కూడా మనకి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా రామ రావణ సంగ్రామంలో కానీ లేదా ఏ రామాయణంలో కానీ మనకు కనిపించడు. కాబట్టి ఆయన్ని త్రికాల జ్ఞాని అని కూడా సంబోధించారని ఏదేదో చెప్తూ ఉన్నారు. అసలు రావణ అంటే మీనింగ్ ఏమిటో నేను మీకు చూపిస్తాను. మీకు రావణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అది తెలుగు పదము కాదు, అది హిందీ పదము కాదు, అది ఎటువంటి పదము అంటే అదొక సంస్కృత పదము. ఆ సంస్కృత పదాన్ని కనుక విడదీస్తే ఆ రావణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రో అనే ధాతువు నుంచి వచ్చింది. బాలానాం రోదనం బలం అంటారు, అంటే బాలలు రోదిస్తారు. రోదించడం అంటే ఏమిటి, బిగ్గరగా ఏడవడము, పెద్దగా శబ్దం చేయడము. లయన్ రోర్స్, ఆ రోరింగ్ అనే పదం కూడా ఆ ధాతువు నుంచే వచ్చింది. రోర్ అంటే పెద్దగా బిగ్గరగా గర్జించడం అనే అర్థం వస్తుంది. రావణుడు అంటే పెద్దగా బిగ్గరగా గర్జించేవాడు, సింహంలాగా గర్జించేవాడు అనే అర్థం వస్తుందే. కానీ రావణుడు అంటే మాయను తొలగించేవాడు అనే అర్థం ఎక్కడా రాదు.
మనకి తెలిసినటువంటి గ్రామర్ నుంచి, అది సంస్కృతం గ్రామర్ కావచ్చు, తెలుగు గ్రామర్ కావచ్చు, హిందీ గ్రామర్ కావచ్చు, ఎక్కడా కూడా మనకి ఇటువంటి అర్థాలు కనిపించవు. వీళ్ళు చెప్పే సిద్ధాంతం ఎలా ఉంది అంటే, వాళ్ళకి నచ్చినట్టుగా తెలుగు సంస్కృత పదాలకును వాళ్ళకి నచ్చినటువంటి అర్థాలు రాస్తూ ఉన్నారు. దానికి ఎవిడెన్స్ ఏమిటి అంటే, వాళ్ళు చెప్పడం లేదు. మీకు మీరు కొత్త భాషను సృష్టించుకొని ఆ భాషలో ఈ పదం అంటే ఈ అర్థం, ఈ పదం అంటే ఈ అర్థము అంటే మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించరు. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు సంస్కృత భాషలను తీసుకొని అందులో ఉన్నటువంటి పదాలను తీసుకొని వాటికి ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మీనింగ్ని మీరు రిమూవ్ చేసి పారేసి మీకు నచ్చినటువంటి కొత్త అర్థాలను ఆపాదించి ఇలా చెప్పి ఇదే కరెక్టు, ఆల్రెడీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న పదాల అర్థాలు తప్పు అనడంలో అంతరార్థం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఇంకా ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఆర్య కవులు, ద్రావిడ కవులు అని రెండు రకాలుగా కవుల్ని విభజించడం జరిగింది. మరి ఆర్య కవులు ఎవరు, ద్రావిడ కవులు ఎవరు అనేది ఆయనే చెప్పుకోవాలి. నాకు తెలిసి వాల్మీకి మహర్షి, ఆయన ఒక అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ద్రావిడ కవి అవుతాడు, కానీ వాళ్ళ లెక్కని అనుసరించి, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన ఆర్య కవి కాదు. అటువంటి ద్రావిడ కవి అయినటువంటి వాల్మీకి మహర్షి గారు మనకి రావణాసురుడు పరమ నీచుడని చెబితే, ఇక్కడ వీళ్ళు రావణాసురుడు చాలా గొప్పవాడు, బ్రహ్మ రావణాసురుడే అసలైన దేవుడు, రావణాసురుడిని కొంతమంది కావాలని ఇలాగ చెడుగా రావణాసురుడి గురించి రాశారని చెప్పడంలో దీనికి ఎటువంటి బేస్లెస్, ఎవిడెన్స్లెస్ క్లెయిమ్స్ అన్ని ఇవి, వీటికి ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలను పుట్టించి కొత్త కొత్త అర్థాలను చెప్పి ఉన్న అర్థాలను వాళ్ళు ట్విస్ట్ చేసి వాటిని మార్చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ని, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా కొట్టేసి కొత్త సిద్ధాంతాలను పుట్టించి ఇవే కరెక్టు, ఆల్రెడీ ఉన్నవన్నీ తప్పు అని ఎక్కిరించడం తప్పితే నాకు ఇంకా ఇందులో ఏమీ కనిపించడం లేదు. రావణాసురుడి రూపంలోనంట భూమి మీద దైవశక్తి జన్మించి యోగము అంటే ఏమిటో, మోక్షము అంటే ఏమిటో ఒక నమూనా చూపించాలని అనుకుందంట. భూమి మీద ప్రజలకు జ్ఞాన యోగ మోక్షములకు తార్కాణముగా ఒక వ్యక్తిని పుట్టించి అతనిని చూచుట ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా చూపించాలని రావణ ఆ పరమాత్మే, ఆ పరబ్రహ్మ స్వరూపమే రావణ బ్రహ్మగా పుట్టిందంట. అలా ఒక వ్యక్తి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తిగా మనకి దగ్గరలో ఉన్నటువంటి లంకలో పుట్టాడంట. లంకలోనా శ్రీలంకలోనా నాకైతే క్లారిటీ లేదు. ముందు శ్రీలంకలో పుట్టారని రాయడం జరిగింది, తర్వాత లంకలో పుట్టారని రాశారు. శక్తి వ్యక్తిగా పుట్టి రావణ, రావణ బ్రహ్మ అనే పేరుగాంచింది. అలా బ్రహ్మగా పిలువబడినటువంటి శక్తి నిజ జీవితంలో జ్ఞానమును, యోగమును రావణ నుండి చూపించినది. చివరిలో బ్రహ్మ విద్య చెప్పినటువంటి నియమాలను ప్రకారం మరణించి మోక్షాన్ని పొందింది. ఈ విధముగానే ఏ మానవుడైనా మోక్షం పొందాలి అని నిరూపించింది. అంటే ఇక్కడ ఏం క్లెయిమ్ చేస్తూ ఉన్నారంటే, రావణాసురుడు మోక్షాన్ని పొందాడంట, ఇంకా రావణాసురుడు ఒక నిజమైన జ్ఞాని ఎలా జీవించాలో జీవించి చూపించాడంట. ఒక నిజమైన జ్ఞాని అంటే పక్క వాళ్ళ పెళ్ళాలను ఎత్తుకోపోవడమేనా? నేను ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఒక నిజమైన జ్ఞాని ఎలా జీవించాలి అంటే, రావణాసురుడిలా జీవించాలి అంటే పక్క వాళ్ళ భార్యలను ఎత్తుకోపోవాలనే దాని అర్థం. ఒక సీతామాత మాత్రమే కాదు, ఎన్నో వందల వేల మందిని అలా ఎత్తుకుపోయినట్టుగా మనకి రావణాసురుడి యొక్క చరిత్ర తెలుస్తూ ఉంది. రావణాసురుడికి ఎంతోమంది శాపాలు పెట్టారు వాడు చేసినటువంటి వెధవ పనులకి. అలా రావణాసురుడు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఏదో ఒక గొప్ప యోగని, ఇంకా ఆయన మోక్షాన్ని ఎలా పొందాలో చూపించాడని ఏదేదో ఇక్కడ రాయడం జరిగింది. నిజంగానే ఆయన ఒక గొప్ప యోగి అయితే, ఆయన మోక్ష మార్గాన్ని చూపించి ఉంటే, ఆయన యోగ శాస్త్రం గురించి ఏదైనా పుస్తకం రాసి ఉండొచ్చు కదా. పతంజలి మహర్షి యోగ శాస్త్రం గురించి పుస్తకం రాశారు. ఇంకా మనకి అష్టాదశ పురాణాల్లో అయితే ఏమి, ఉపనిషత్తుల్లోనైతేనేమి మనకి యోగ శాస్త్రం గురించి చాలా విపులంగా రాయబడింది. అటువంటప్పుడు రావణాసురుడు నిజంగానే అంత జ్ఞానైతే తరువాత తరాలకు అందే విధంగా ఎందుకు ఆయన ఎటువంటి యోగ శాస్త్ర మీమాంసను కానీ గ్రంథాలను కానీ రచించలేదు? ఎందుకంటే రావణాసురుడు యోగి కాదు, జ్ఞాని కాదు, మోక్షము పొందలేదు. రావణాసురుడు ఒక ఉమెనైజర్, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకా మనం తరువాత వీడియోలో బెర్ముడా ట్రయాంగిల్, త్రైతాకార బెర్ముడా అని ఒక కొత్త బెర్ముడా గురించి ఒక కొత్త సిద్ధాంతం రాయడం జరిగింది.
ఆ సిద్ధాంతంలో నిజ నిజాలు ఏమిటో పరిశీలించి తెలుసుకుందాం. హరిహి ఓం. ఎవరైనా సరే నేను చెప్పినటువంటి అడిగినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానంగానే చెప్పదలుచుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కు ఫోన్ చేయవచ్చు. హరిహి ఓం.